మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న సంగతి అయితే మనందరికీ తెలుసు। అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అయినటువంటి మంగళగిరిలో ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు। జనసేన పార్టీ పిఠాపురంలో పోటీ చేస్తున్నందుకు అక్కడ సీటు త్యాగం చేసిన అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేసినటువంటి తంగెళ్ళ ఉదయ్ గారు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేయమని కోరారు। అది కూడా పవన్ కళ్యాణ్ గారే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారే చెప్పుకుంటూ వచ్చారు। ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా ఒక సోషల్ మీడియా మీటింగ్లో కూడా చెప్పారు। ఎందుకంటే ఎంపీగా ఎమ్మెల్యేగా రెండూ కూడా కేంద్రం నన్ను పోటీ చేయమని చెప్పింది, సో అందులో భాగంగా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీ నుంచి కూడా పోటీ చేసేది లేదని అనేది కొద్ది రోజులు తీసుకుంటాను, ఆ నిర్ణయం అయితే ఈరోజు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు। అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన అటువంటి అనేక మంది సభ్యుల మధ్య ఈరోజు వాళ్ళ జాయినింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు ఒక కొంత ప్రసంగం చేసుకుంటూ దానికి సంబంధించి వచ్చే ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు। అది కూడా తంగెళ్ళ ఉదయ్ గారు జనసేన పార్టీ అంటే నేను పవన్ కళ్యాణ్గా నేను అక్కడ పోటీ చేస్తున్నందుకు చాలా రోజుల నుంచి అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారు జనసేన పార్టీని అనేక విధాలుగా బలోపేతం చేసుకుంటూ వచ్చారు। సో ఆయన పోటీ చేయాల్సి ఉంది, ఆ సీటును నాకు త్యాగం చేశారు, అందుకే తంగెళ్ళ ఉదయ్ని ఈసారి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటున్నాను, ముఖ్యంగా కేంద్రాన్ని దీనికి ఒప్పుకోకపోవచ్చు కానీ ఒప్పించే బాధ్యత నాది, తంగెళ్ళ ఉదయ్ ఈసారి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు। పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయడం లేదు, కేంద్రానికి వెళ్ళడం లేదు, ఆయన రాష్ట్రంలోనే పిఠాపురంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలవబోతున్నట్టుగా అయితే ఆయనకు సంబంధించి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ అయితే మనకు వచ్చింది। దానికి సంబంధించి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు। ఎందుకంటే అక్కడ చాలా పాజిటివ్ వైబ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచే సూచనలు 100% ఉన్నాయి కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, అసెంబ్లీలో ఆయన సత్తా ఏంటనేది ఈసారి చూపించబోతున్నారు। ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ గారికి కూడా ఒక కీలకమైనటువంటి ఆయన మనందరికీ తెలుసు తంగెళ్ళ ఉదయ్ గారు వారాహి యాత్ర ఎంత పాపులర్ అయిందో దానికి సంబంధించిన ఆ వెహికల్ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేపించి పవన్ కళ్యాణ్ గారికి ఈ గిఫ్ట్ ఇచ్చారు ఆయన। అంతేకాదు టీ టైం అధినేతగా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి టీ టైం ఉదయ్ గారికి ఈసారి ఒక మంచి అవకాశం ఇచ్చారు। ఆయన పిఠాపురం సీట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారన్నప్పుడు ఇంకా అంటే ఆయన పోటీ చేస్తారన్నప్పుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నప్పుడు తంగెళ్ళ ఉదయ్ గారు అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అసలు అక్కడ గ్రౌండ్లో అక్కడ ఆ రోజు నైటు ఆయన భారీ ర్యాలీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆయన గెలుపు కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోరుకున్నటువంటి వ్యక్తి తంగెళ్ళ ఉదయ్ గారు, అలాంటి వ్యక్తికి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది। తంగెళ్ళ ఉదయ్ గారి కోసం కాకినాడ ఎంపీ సీట్ని పవన్ కళ్యాణ్ గారు కేటాయించారు। ఏదేమైనా ఇది ఒక మంచి శుభపరిణామం అనుకోవాలి, ఒక బలమైన నాయకుడు ఒక కష్టపడే వ్యక్తికి ఈసారి మళ్ళీ జనసేన పార్టీలో ఒక ఎంపీగా చూడబోతున్నాం, అదొక అద్భుతమైన ఆలోచనను కూడా చెప్పచ్చు।